ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరమైన విషయాలు బాగున్నాయి. సహోదర సహోదరి వర్గంతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. పెద్దల జ్ఞాపకార్థం కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగుంటాయి. దొంగ స్వామీజీని నమ్మి మోసపోయే అవకాశం ఉంది. అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాల్లోనూ కుటుంబ సంబంధమైన విషయాల్లోనూ పురోగతి బాగుంటుంది. సంతానం యొక్క ఆరోగ్యం కుదరబడుతుంది. మీకు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో కూడాను సంతానం యొక్క పురోగతి మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి దగ్గర నుండి నిర్ణయాలు తీసుకుని ఏ సమయంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది మీకు మీరుగా నిర్ణయం తీసుకుని చేయటం అనేది జరుగుతుంది. ఇందువల్ల సానుకూలమైన ఫలితాలు మీరు సంతృప్తికరంగా సాధించగలుగుతారు. ఎదుటివాళ్ళు చెప్పిన మాట వినటం, దాని మీద కంగారు పడేదో నిర్ణయం తీసుకోవటం ఇలాంటివి మాత్రం చేయరు. మీ కంటితో మీరు స్వయంగా చూసి వాస్తవ వాస్తవాలు గ్రహించి నిర్ణయాలు తీసుకోవటం అనేది చేస్తారు. ఇందువల్ల మీకు వాస్తవ పరిస్థితిలో ఏం జరుగుతుంది అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇన్నాళ్ళు ఉన్నటువంటి మధ్యవర్తులు కానివ్వండి, స్నేహితులుగా నటిస్తున్న వాళ్ళు కానివ్వండి, చెప్పినటువంటివన్నీ కూడా పచ్చి అబద్ధాలు, మోసం చేశారు అని చెప్పి మీరు తెలుసుకుంటారు. తెలుసుకుని మీరేమి ఆవేశపడరు, దానికి ప్రత్యామ్నాయం ఆలోచిస్తారు. వాళ్ళని పక్కన పెట్టి మీరే అన్ని విషయాల్ని పర్యవేక్షించడం అనేది జరుగుతుంది. కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల యొక్క విలువ పెరుగుతుంది. వాటిల్లో కొంత భాగాన్ని నమ్మి వేరే చోట అంతకంటే విలువైనటువంటి ఆస్తులు కొనుగోలు చేయగలుగుతారు. సంతానం యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పొదుపును పాటిస్తారు. ఒక ప్లాన్ ప్రకారం జీవితాన్ని ఈ విధంగా వెళ్ళాలి, మనం ఈ విధంగా చేయాలి, ఈ స్థలం కొనాలి, ఈ పొలం కొనాలి, ఇల్లు ఇలా కట్టుకోవాలి, దీంతో ఈ డబ్బులతో మనం ఈ పని చేయాలి అని ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికని మీరు రూపొందించుకోగలుగుతారు. అదేవిధంగా వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయ వివరాల్లో ఓ పట్టాన్ని రాజీ పడకుండా అవతల భాగవతులు పూర్తిగా తెలుసుకుని ఏ విధంగా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు చెప్పింది నిజమా కదా అనే విషయాన్ని మీరు తెలుసుకుని మీరు తృప్తిపడిన తర్వాతనే దానికి అంగీకారం తెలపడం అనేది జరుగుతుంది. ఇందువల్ల మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. శుభకార్యాలకు సంబంధించిన తేదీని నిర్ణయించుకోగలుగుతారు. పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. సమాజంలో మీ ఖ్యాతిని పెంచుకోగలుగుతారు. ఎదుటి వాళ్ళు బాగుపడుతున్నారనేటువంటి అసూయ ఏమాత్రం మనసులో లేకుండా మీరు ప్రవర్తిస్తారు. భగవంతుడు నాకు ఇచ్చిన రూపాయలు నాకు చాలు, ఇంకొన్ని 10 రూపాయలు ఇస్తే ఇవ్వచ్చు, నాకు దాంతో సంబంధం లేదు, నా దాంతో నేను తృప్తిగా ఉన్నాను అనేటువంటి భావంతో మీరు వెళ్తారు. అందువల్లే మీరు ప్రతి విషయంలో కూడా మీరు విజయం సాధించగలుగుతారు. ఇది రహస్యం, ఎవరికి తెలియకుండా మీ మనసులోనే ఉంటుంది. ఎప్పుడు కూడా భగవంతుడు కూడా కృతజ్ఞత కలిగి ఉంటారు. ప్రతి కార్యక్రమం కూడా ఆయన తలుచుకునే చేస్తారు. మీ సొంత అహంకారం గాని సొంత నిర్ణయాలు గాని సానుకూలమైన ఫలితాలు దారితీశాయి, నేను సాధించాను అని చెప్పి ఎప్పుడు మీరు అనుకోరు. మేషరాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూలంగా ఉంటుంది, మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు.